ఎరా బామ్మర్ది ఆ ఈవెంట్ మేనేజర్ గారికి 100 రూపాయలు ఇచ్చే ఏమన్నా చేస్తున్నాడు అసలు వాడు ఏవయ్యా ఏంటి ఏంటి అసలు ఈవెంట్ అంటే ఎలా ఉండాలి మొత్తం ఒక సంపూర్ణంగా ఉండాలి ఒక ఫీలింగ్ ఇవ్వాలి అందరికి అది నీకు సంపూర్ణం కాదు మొత్తం పరిపూర్ణంగా చూపిస్తా నీకు మామూలు ఉండదు చూపిస్తావా ఆ నీకు కావాలంటే మా వాళ్ళని కూడా అడుగు ఎవర్నైనా వాడుకు కావాలి నన్ను కూడా అడుగు నా వాడకం మొదలెడితే మామూలు ఉండదు చూస్తావా నువ్వు చూపించు అది చూడు पंटे चूड़दरा दुब मुक्लचे इंटर फस्ट टेमो काफी काफी अदर पे अम्मा परिपूर्ण वेट पक्न वेट सर चूप పూరి గారవా అచ్చడగా 10 మంది రౌడీల్ని పంపించండి అమ్మ తెలుపేరు కదా ఆయన ఆత్మతో మాట్లాడుతూ ఉంటా భూపతిరా మీరేం కంగారు పడద్దు ఒక 5 నిమిషాలు ఉంటే మావడ మంచి టీ ఇస్తది తాగిన తర్వాత మాడుకుందాం ఓకేనా పంపించు మా టీ ఆ పరిపూర్ణ ఓ టీ పట్రామా परिपूर्ण ली तुरुत चल इंका चाल मंद పల్లెటూరు లో నాకు తెలిసిన ఒక రౌడీ ఉన్నాడు వాడిని పిలిస్తా రెంట్ ఎలా వసూలు చేయడో చూస్తా రమ్మను పల్లి టేసన కాడి రాజలింగో పరిపూర్ణ ఓ ఓ ఓ ఓ
మీ అందరికి నంటిచ్చేస్తా, 5 నిమిషాలు కూర్చోండిగా. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు ఎవరిని పిలవలేదు అనుకుంటున్నా? ఎవరున్నారు? నర్సయ్య వస్తాడు చూడు. ప్రాక్టీస్ లో వచ్చింది, ఇప్పుడు రాదేంటి, ఇప్పుడు రాదేంటి. నువ్వేంటి చెప్పడు? వెనకెంత ఉంటే ఏం తిప్పుతాడు చెప్పడు? నువ్వేంటి నువ్వు ఎక్కడున్నావో చూసుకో ముందు. నువ్వేంటి భూపతి రావు? ఈ స్కిట్కి ఏం రావు? టోటల్ ఈవెంట్ పేమెంట్ ఏంటి? ఏంటేంటి రెంట్ అడుగు. రెంటేంటి రెంటేంటి రెంట్ ఇస్తావేమో నువ్వు నరసయ్యా. ముందు టీ తాగు. పరిపూర్ణ వాడు పడుకొచ్చేయమ్మ టీ. ఎంత? ఏంటి అదే ఎంత బాగుందో, మరి ఇచ్చేస్తావా? ఏంటి రెంట్? యాక్చువల్గా రెంట్ ఇవ్వాలంటే ఇంట్లో మొత్తం పెచ్చులన్నీ ఊడిపోతున్నాయండి, కలర్ మొత్తం పోతుందండి. మీరు ఇలా పెడితే మొత్తం ఊడిపోతాయండి. ఇప్పుడు వచ్చేవాడు నీ దగ్గర రెంట్ వసూలు చేసుకొని బయటకు వెళ్ళాడు తెలుసా? ఎవడాడు? ఈడేవాడు ఐసులు అమ్ముకునే వాడు వచ్చాడు. ఏంటి ప్రాబ్లం? రెంట్ ఇవ్వాలి. డబ్బులు లేదు సార్, తర్వాత ఇస్తా అని చెప్పాను. ఎందుకు వెనక్కి వెళ్దాం, ఇచ్చేద్దు కానీ. మీరు కంగారు పడుతున్నారు, కొంచెం కూర్చో. కూర్చోండి. ఒకటి ఒకటి తీసేపించాలి ఫస్ట్. రెంట్ కావాలా? రెంట్ అని ఇస్తాడు, నువ్వు వెళ్ళు. ఈడు మన కనెక్ట్ అవ్వడు కానీ వెనక్కి వెళ్ళిపో. కొంత టైం తీసుకురా, తర్వాత ఇచ్చేస్తాను. తెలియదు నాకు, రెంట్ ఇప్పుడే కావాలి. చెప్పండి ఇప్పుడు ఏం చేస్తావు? బాబాయ్ నువ్వు వచ్చే బాబాయ్ సంగతి తెలియట్లా నీకు. ఈడేంటి మొత్తం ఇక్కడే ఆడిచ్చేస్తున్నాడు ఏంటి? రెంట్ 10,000 రెంట్. 10,000 అది లేవయ్యా. 10,000 రెంట్ తొందరగా పరిపూర్ణను పిలిపి. పరిపూర్ణ ఒకసారి రామ ఫాస్ట్ గైడ్ ఆవిడ ఎగురుతున్నాడు. రెంట్ కావాలా? ఇంకా అయిపోయినా ఇంకా లిస్ట్ ఉందిరా నీ దగ్గర? చెప్పు. ఉంది, మా అన్న వస్తాడు. అన్న వచ్చే అన్న. ఎక్కడి నుంచి వచ్చా? మిమ్మల్ని చంపేయడానికి పంజా కొట్టి నుంచి వచ్చాను సార్. కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, టైట్ గా ఉంది. మీరు ఇందా నుంచి ఎగిరి ఎగిరి అలసిపోయారు. ఒక టీ తాగండి. అమ్మా పరిపూర్ణ మీరు ఇందా నుంచి ఎగిరి ఎగిరి కొడతా కోసేసుకో, జాగ్రత్త చూసుకుంటాను. పరిపూర్ణ ఎలాగ వచ్చారు కదా, అందరికి భోజనం ఏర్పాటు చేస్తారా? మీ అందరు భోజనం చేయాలండి, మా ఇంటికి వచ్చారు కదా. ఎంత మంది వచ్చినా ఎన్నిసార్లు ఇదే రిపీట్ అవుద్ది. నువ్వు కామ్ గా అన్నం తీసుకెళ్ళి భోజనం పెట్టి. ఈసారి వచ్చే మగాడు రెండు వసూలు చేసే పోతాడు తెలుసా? సరే రమ్మ నాని కూడా చూద్దాం. ఈనాడు ఫ్రిడ్జ్ లో నుంచి వచ్చినట్టున్నాడు. పరిపూర్ణ వచ్చి ఈయన చూడడం కూడా చిరాకు పడుతుంది ఆవిడ. ఇంకా అయిపోయారు, ఇంకెవరు ఉన్నారా? ఆయన వస్తాడు, రెండు వసూలు చేసిపోతాడు. రమ్మనైతే ఏంది
మింగింది మింగింది. రెంట్ కట్టనన్నావంట పోలీసులకు ఫోన్ చేసి పట్టించమంటావా? మరి రెంట్ ఇచ్చేస్తాను సార్. ఒక్క టీ తాగిన తర్వాత రెంట్ అకౌంట్ రెంట్ ఇస్తాను. ఏం కలనేది ఇస్తాను. ఓకేనా? పరిపూర్ణ లాస్ట్. ఏం లేదు బంగారం, రెంట్ కడతానన్నారు. వద్దని చెప్పాను రెంట్, రేపు కట్టచ్చు. సరేగా అంతేగా. ఇదిగో టీ ఎందుకులే, ఒకేసారి ఫోన్ చేసి వెళ్తాను. మీరు అలా గంట సేపు బయటకు వస్తే అందరికి భోజనం ఏర్పాటు చేస్తాను. ఓకేనా? అమ్మా పరిపూర్ణ. అమ్మమ్మా ఏంట్రా, ఎంతమందిని మేనేజ్ చేయాలి, చిరాకు వచ్చేస్తుందా లైఫ్ అంతా? ఆరు గంటలు వచ్చేవాడు మొత్తం ఫ్రిడ్జ్ అన్ని పడుకుని పోదాం. సూపర్ హ్యాట్స్ ఆఫ్, అదిరిపోయింది పరిపూర్ణ. మా రోజమ్మకి ఎలా అనిపించిందో కనుక్కుందాం. రోజా గారు అసలు ఎప్పుడు ఈ గెటప్ వేసిన సీను అలా కన్నార్పకుండా చూస్తాం. ఆడపిల్లలు మేమే ఇలా ఫ్లాట్ అయ్యామంటే ఇంకా అబ్బాయిలంతా పాపం. అసలు కళ్ళతోనే చంపేశాడు కదా. చాలా ఒక్కసారి ఆ లుక్ రోజా గారికి ఇవ్వు, కెమెరాకి ఇవ్వండి నాకొచ్చు. గెటప్లకి సీను పెట్టింది పేరు. నాకు హైలైట్ నరేష్ క్యారెక్టర్. ఒకసారి చెప్పరా బిల్డప్ బాబాయ్. అందరు ఒక టీమ్ వర్క్ చేయడం చాలా బాగుంది అండ్ చాలా హిలేరియస్ గా ఉంది. మేమైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫుల్ నవ్వుతూనే ఉన్నాం. చాలా బాగా చేశారు. సూపర్ సూపర్ సునీల్ గారు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఆ లుక్ కి పడిపోయారు ఫ్లాట్ అంతే. సో మీకు ఎలా అనిపించింది సునీల్ గారు? తను వచ్చి చూడగానే పడిపోయాను. మీరు అన్నట్టు అన్ని తనకి కరెక్ట్ గా అమ్ముతాయండి. అది గిఫ్ట్ గాడ్ నుంచి నిజంగా తనకి. అలాగే తన గెటప్ లో అందరూ మళ్ళీ బెస్ట్ గెటప్ లన్నీ తీసుకుని తన కోసం చేయటం అనేది, అంటే ఆ టీమ్ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్ కోసం వినాయక చవితి రోజు నీళ్ళందరూ పెట్టిన ఎఫర్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ వీ లవ్ యూ గెటప్ సీను. ఇలానే నువ్వు ఇంకా చాలా గెటప్స్ వేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకున్నాము. బట్ దానికన్నా ముందు జబర్దస్త్ లో ఆయన వేసిన వివిధమైన గెటప్స్ ఒక స్పెషల్ ఏవి నీకోసం రెడీ చేయడం జరిగింది. అది చూసి తరిద్దా. ఓకేనా? కెన్ వి హావ్ ది ఏవి ప్లీజ్? సకల పాపి శిక్షణ తక్షుంటా, సకల చరాచర జీవ ప్రాణి నియముంటా, నా స్థానం మణికొండ పక్కనే గోల్కొండ. టెలివిజన్ కమల్ హాసన్ కి. సో ఆయన వేసిన గెటప్స్ అన్ని ఏవిగా చూపించి మళ్ళీ అందరిని ఒకసారి నీ స్కిట్స్ అన్ని రీకలెక్ట్ చేయడానికి మరి స్కోప్ ఇచ్చిన అందరికి థాంక్స్ అండి. నాకు నేనుగా నేను నిరూపించుకోవడానికి ఆడియన్స్ కానీ నాకు సినిమాల మీద ప్రేమతో వచ్చాను. సినిమా అంటే డైరెక్టర్స్ కి మనం ఏం చేయగలం, ఈడేం చేయగలడు అనే దానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మన ఆర్థికంగా కానీ లేకపోతే నా భవిష్యత్తుని నేను ముందుకెళ్ళడానికి నాకు జబర్దస్త్ అనేది ఎలా ఇవ్వబడింది మాటలో చెప్పలేను. అది సర్వస్వం, నా ప్రాణం. ఎప్పటికీ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మల్లెమాల సంస్థకి, ఈటీవీ యాజమాన్యానికి.
ఈ రోజు మా టీం ఎంత స్ట్రాంగ్ ఉందంటే నేను రాసింది కొంచెమేనా, దాన్ని తీసుకెళ్లి మీకు ఎంతలా చేసేది మాత్రం వాడు వేసిన గెటప్ వల్ల వస్తుంది. నేను ఒప్పుకుంటాను కానీ సీన్ గెటప్స్ అన్ని లైన్ గా వస్తే ఫ్యాషన్ పారేడ్ లాగా చూద్దాం అనిపిస్తుంది. మళ్ళా వెళ్ళిపోతాడు. అంతేగా తేడా లేదుగా, ఏంది ఎలా వెళ్ళిపోయాడు, ఇది కష్టం ఎప్పుడు ట్రై చేయలేదు.